ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 243,743 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 582 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 287.1688 టీఎంసీల నీరు ఉంది. వరద కంటిన్యూ అవుతుండటంతో మొత్తం 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ దగ్గర వరద ప్రవాహాన్ని పరిశీలించారు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు కలెక్టర్. సో 3 to 4 డేస్ ప్రస్తుతం ఇన్ఫ్లోస్ ప్రకారంగా 3 to 4 డేస్ మనకి ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉంది. సో పైనుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్స్ మానిటర్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనకు గేట్స్ ఆపరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ప్రస్తుతం ఎన్ఎస్పి మొత్తం టోటల్గా అంటే ఎఫ్ఐఆర్ లెవెల్కు వస్తుంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం కెనాల్స్కి వాటర్ అదే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనకు నాగార్జున సాగర్లో ఉన్న ఎల్ఎంసి అదేవిధంగా ఎల్ఎల్సీ హెచ్ఎల్సీలో కూడా వాటర్ వదులుకున్నాం. వాటి ద్వారా ఫస్ట్ కెనాల్కి ఇచ్చుకున్నాం. కెనాల్ యొక్క కండిషన్ చూసుకుంటూ స్లోగా ట్యాంక్స్ కూడా నింపించినట్టుగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ఎన్ఎస్పి అనేది ఎఫ్ఐఆర్కి వచ్చింది కాబట్టి 2 కాల్స్ కూడా మనం వాటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి సమస్య లేదు. సో 100% ఈ సీజన్లో అందరికీ కూడా వాటర్ ఇస్తాం కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఈ ఫ్లడ్ వస్తున్నది కంటే ముందరే మేము రియాక్ట్ అయ్యి స్పిల్ అవ్వకుండా ముందరే మేము 7,000 క్యూసెక్స్ విడిచిపెట్టి అన్ని చెరువులకి నీళ్లు ఖమ్మం జిల్లా వరకు అన్ని అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి సమస్య లేదు. ఒక 4-5 డేస్లో అన్ని చెరువులు నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత ఇంకా మామూలు మన వానాకాలం దానికి కావాల్సిన వాటర్కి ఏది కావాలో రైతులకు ఏది అవసరం ఉందో వాళ్ళల్లో కూడా చాలా భరోసా వచ్చేసింది.